सो हाई हेलो टीचर एवरीवन वीडियो मैं चूडबोतुन्नाम ईसी ट्रिपल ई मेकानिकल सिविल केमिकल इंजीनियरिंग कोर ब्रांचेस वाटी मैं डीप डिस्कस असल अभी इवेकोला स्पेशलाइजेशन सीएससी लेदे असल मैं ईसी मन की प्लेसमेंट साइड ऑपर्चुनिटीज अभी उंटाया लेदा मोत्तम अन्नी डिस्कस वीडियो वीडियो वेंटने लाइक चेयंडी शेयर चेयंडी एवरिकैते अवसरम उंटदो अनिपिस्तुंदो वाळ्ळकी अंड दन तर्वात चैनल सब्सक्राइब चेसुकोंडी लेट्स स्टार्ट दिस वीडियो विदाउट एनी फर्दर डू इप्पुडु चाला मंदी स्टूडेंट्स की वाळ्ळु अनुकुन्न दानिकंटे चाला పూర్ ర్యాంక్ వచ్చేసింది. ఇలాంటప్పుడు మీరు ఏపీ ఆర్ తెలంగాణలో ఉన్న కాలేజెస్ మేనేజ్మెంట్లో మీరు తీసుకోవడం కంటే నేను సజెస్ట్ చేస్తా ఎల్పియూలో ఉన్న స్కాలర్షిప్స్ని మీరు యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎల్పియూ వాళ్ళు మీకు ఫైనల్ ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఎవరైతే ఎల్పియూ నెస్ట్ రాశారో వాళ్ళు వాళ్ళ స్కోర్ని మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుందామన్నా లేదంటే సియుఈటీ గవర్నమెంట్ బేస్డ్ నేషనల్ టెస్ట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళు అట్ జీరో కాస్ట్ ఫ్రీగా మీరు ఎల్పియూ నెస్ట్ ఎగ్జామినేషన్ రాయొచ్చు, మీ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మీ స్కాలర్షిప్ని ఇంకా పెంచుకోవచ్చు. అండ్ ఎల్పియూ నెస్ట్ ఎగ్జామినేషన్ ఒకటే కాదు, అండ్ మీకు జేఈ మెయిన్స్ 80% అబవ్ వచ్చినా మీకు డైరెక్ట్ అడ్మిషన్ వస్తుంది ఎల్పియూలో విత్ స్కాలర్షిప్. స్కాలర్షిప్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి, నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అండ్ స్కాలర్షిప్తో పాటు మీకోసం కాలేజ్ వాళ్ళు ఈఎంఐ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫీజు పే చేసుకోవడానికి. చాలా మంది ఒకేసారి ఇంత ఫీజు మేము పే చేసేలామంటున్నారు కదా, వాళ్ళ కోసం ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. మీరు ఏపీ తెలంగాణలో ఉన్న కాలేజెస్ కంటే నేను సజెస్ట్ చేస్తా ఇక్కడైతే మీరు పక్కాగా సీట్ తీసుకోండి, మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సో లెట్స్ కంటిన్యూ విత్ అవర్ వీడియో. సో ఫస్ట్ వచ్చేటప్పటికి టూ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఫస్ట్ ఎవరికైతే ఈసీ ట్రిపుల్ ఈ మెకానికల్ ఏదైతే వాళ్ళ స్పెసిఫిక్ బ్రాంచ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ గురించి, రైట్. నెక్స్ట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరంటే వాళ్ళ ర్యాంక్ చాలా ఎక్కువ వచ్చింది ఎంసెట్లో అండ్ వాళ్ళకి ఇంకేం ఆప్షన్ లేదు, వాళ్ళు కోర్ సైడ్ వెళ్లాల్సిందే, రైట్. లేదా కోర్ సైడ్ వచ్చేసింది సిఎస్సీ సైడ్ రాలేదు, వాళ్ళు చేయాల్సిందే, వాళ్ళు సర్వైవ్ అవ్వగలరా, వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తాయా, అవన్నీ మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం విత్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో. సో మీకు అనిపిస్తుంది మాకు ఇంట్రెస్ట్ ఉందో లేదో మాకెలా తెలుస్తుంది బ్రో, మాకు ఎంసెట్లో సరిగ్గా సబ్జెక్టుల గురించి తెలియదు, అలాంటిది మాకు ఈసీ ఇంట్రెస్టా ఈ ట్రిపుల్ ఇంట్రెస్టా మాకు ఎలా తెలుస్తుంది బ్రో అనేసి రిచ్సి. కొంతమంది చూడండి, కొంతమందికి ఎలాగంటే మేము అతనిలాగా అవ్వాలి, మేము గ్రేట్ పీపుల్లాగా అవ్వాలి అని చెప్పేసి కొంతమంది విజన్లో ఉంటారనమాట. మీ గోల్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలో చెప్తున్నా. సో ఆ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి అవ్వాలి అన్నప్పుడు మీరు వాళ్ళని ఫాలో అయిపోవడమే, రైట్. వాళ్ళు ట్రిపుల్ చేశారు, ట్రిపుల్ ఈలో ఇవన్నీ చదివారు, సో ట్రిపుల్ ఈలో ఆ జాబ్ వచ్చింది. లేదా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒక అమ్మాయి కానీ ఎవరైనా ట్రిపుల్ చేసి ఒక హార్డ్వేర్ సైడ్ జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్ మీకు చాలా ఇంట్రెస్ట్, ఆ వైర్స్ కలపడం, సర్క్యూట్స్, నెక్స్ట్ ఐఓటీ, స్మార్ట్ డివైజెస్, ఎలక్సా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది అవి డెవలప్ చేయడంలో, వైర్స్ కలపడంలో, సర్క్యూట్స్ డిజైన్ చేయడంలో, అది మీ ఇంట్రెస్ట్. సో అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్గా క్లోజ్ ఐస్ తీసేసుకోండి బ్రాంచ్ అనేది. ఇప్పుడు ఏమేమి ఉంటాయంటే ఫర్ సపోజ్ నేను చెప్తున్నా ఈసీకి వస్తేపటికి ఈసీలో మీకు మ్యాక్సిమం ఇప్పుడు ప్రాసెసర్స్, హార్డ్వేర్స్ అంటే ఫర్ సపోజ్ టూ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్, హార్డ్వేర్. సాఫ్ట్వేర్ అంటే కోడ్ చేసింది, హార్డ్వేర్ అంటే వైర్స్, సర్క్యూట్స్, ప్రాసెసర్స్, మదర్ బోర్డ్, ర్యామ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ డిజైన్ చేయడం, ఇవన్నీ చేయడం. ఇప్పుడు ఈసీ వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ప్రోగ్రామింగ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది అన్నమాట ఈసీలో. లైక్ ఇప్పుడు మీరు ఒక సర్క్యూట్ డిజైన్ చేస్తున్నారు, లేదా మీ ల్యాప్టాప్ ఉంది, మీ కంప్యూటర్ ఉంది, మీ ఫోన్ ఉంది, ఫోన్లో ఒక ప్రాసెసర్ ఉంది, లేదా మెమొరీ కార్డు ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈసీఈ వాళ్ళు ఈ మెమొరీ కార్డ్స్ డిజైన్ చేస్తారు, బట్ దాంతోపాటు అంటుంటారు కదా ఈసీఈలో కోడింగ్ కూడా ఉంటుంది, కోడింగ్ వైపు కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో అదే ఇక్కడ ఉపయోగపడుతుంది అనమాట. సో మీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాసెసర్ కానీ ఏవైతే ఉన్నాయో దానిలో ప్రాసెసింగ్ అయ్యే కోడ్ అనేది ఈసీఈ వాళ్ళు చూసుకుంటారు. లేదు కోడింగ్ ఏం లేదు, మేము డైరెక్ట్గా మొత్తం ఎలక్ట్రికల్లే, మొత్తం ఎలక్ట్రికల్ అంటే వాళ్ళు ట్రిపుల్ ఈ కింద వస్తారు. సో వాళ్ళకి అసలు కోడింగ్ ఎక్కువ ఉండదు అనమాట. సో వాళ్ళకి అసలు ఉండదా బ్రో సాఫ్ట్వేర్ సైడ్ ఆపర్చునిటీస్ ఉండవా బ్రో అంటే సాఫ్ట్వేర్ సైడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, బట్ మీకు ఇక్కడ గవర్నమెంట్ సైడ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయన్నమాట. లైక్ ఎలక్ట్రికల్ పెద్ద పెద్ద మనకి పవర్ ప్లాంట్స్ అవి ఇవి ఉంటాయి కదా. సో అక్కడ వర్కింగ్ గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ ఏం చేస్తారంటే ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, రైట్. ఇప్పుడు మీరు రైల్వేస్లో అయినా ఎక్కడైనా ఎలక్ట్రికల్ రిలేటెడ్ వర్క్స్ జాబ్స్ ఉంటే సో అవన్నీ మీకు ఆపర్చునిటీస్ అనేవి ట్రిపుల్ ఈలో ఎక్కువ ఉంటాయి, ఈసీ కూడా ఉంటాయి, బట్ ట్రిపుల్ ఈసీ అలాగా అంటే మీరు జస్ట్ కోడింగ్ ఏం లేదు, జస్ట్ ట్రిపుల్ ఈ. సో ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. ఈసీలో అయితే మీకు కొంచెం కోడింగ్ ఎక్కువ ఉంటుంది, ట్రిపుల్ ఈలో అయితే మీకు కోడింగ్ అసలు ఉండదు, మీకు జస్ట్ మొత్తం ఎలక్ట్రికల్ సైడ్ ఉంటుంది. ఈ రెండు కొంచెం మీరు ఈ రెండు బ్రాంచెస్ తీసుకున్నా మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు ప్లేస్మెంట్స్కి వస్తున్న ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకి కూడా ఆపర్చునిటీస్ అనేవి ఇస్తున్నాయి.
బట్ మీరు ఓన్లీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అంటే మాత్రం కష్టపడాలి. రైట్, ఇప్పుడు సెకండ్ కేస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు చూడండి, సాఫ్ట్వేర్ సైడే వెళ్ళాలనుకుంటున్నారు. నాలాగా ఫర్ సపోజ్ నేను ఈసీ, కానీ నాకు ఈసీ సైడ్ వెళ్ళాలని లేదు, నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి. సో నేను సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువ కష్టపడాలి, ఇది మేనేజ్ చేసుకోవాలి, సో అన్నీ మేనేజ్ చేసుకోవాలి నేను. రైట్, సో ఇది బేసిక్గా జరిగేది. అది నెక్స్ట్ వస్తేప్పటికి ఇప్పుడు సివిల్ అంటే, సివిల్ అంటే ఆన్ సైట్, లైక్ ఇప్పుడు బిల్డింగ్స్, ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ ఏంటంటే సివిల్ వాళ్ళు చూసుకుంటాం. రైట్, మెకానికల్ వస్తేప్పటికి, ఇప్పుడు మెకానికల్ అంటేప్పటికి ఇప్పుడు ఆటోమొబైల్ కంపెనీస్, సో పెద్ద పెద్ద ఎంఎన్సీస్ లైక్ కార్ కంపెనీస్, ఆటోమొబైల్ కంపెనీస్లో ఏం జరుగుతుంది అంటే టెస్లా, నెక్స్ట్ ఊబర్, ఓలా, వీటిలో ఇప్పుడు డిజైనింగ్ జరుగుతుంది కదా, సో మెకానికల్ వాళ్ళ స్టూడెంట్స్ రోల్ ఎక్కువ ఉంటుందన్నమాట. కెమికల్ ఇంజనీరింగ్ వస్తేప్పుడు నాకు అంత ఐడియా లేదు, బట్ మీరు ఆన్లైన్లో గూగుల్లో రీసెర్చ్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఇప్పటి వరకు నేను చెప్పాను ఈసీ గురించి, ట్రిపుల్ ఈ గురించి, మెకానికల్, సివిల్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే అసలు బ్రో మాకు కోర్ సైడ్ వెళ్ళాలని లేదు, మాకు ఈ బ్రాంచ్ వచ్చింది కానీ మేము సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాం, సి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి, సాఫ్ట్వేర్ సైడ్ ఆన్ క్యాంపస్ మీకు ప్లేస్మెంట్ కావాలి అంటే ట్రిపుల్ ఈ, నెక్స్ట్ ఈసీ, సో ఈ రెండింటికి అయితే ప్లేస్మెంట్స్ కంపెనీస్ వస్తాయి, వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఛాన్సెస్ అనేవి ఇస్తాయి. బట్ సివిల్ మెకానికల్కి అంత ఇవ్వవు, ఛాన్సెస్ అనేవి ఇవ్వవు, చాలా రేర్ కంపెనీస్ అనేవి వాళ్ళని అలో చేస్తారనమాట ప్లేస్మెంట్లో కూర్చోడానికి సాఫ్ట్వేర్ సైడ్. మిగతా వీటిలో వీళ్ళకి వచ్చి కోర్ సైడ్ వాళ్ళకి ఇంట్రెస్ట్, కోర్ సైడ్ మేము మంచి జాబ్ తెచ్చుకుంటాం, మా ఆటోమొబైల్ మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటాం అంటే వాళ్ళకి ఓకే, బట్ మేము సాఫ్ట్వేర్ సైడ్ తెచ్చుకుంటాం అంటే వాళ్ళకి కష్టపడాలి, వాళ్ళు చాలా కష్టపడాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే మీ పైనే చాలా చాలా బ్రాంచెస్ అనేవి వచ్చేసాయి, స్పెషలైజేషన్ అనే పేరుతో సిఎస్సి, సిఎస్బిఎస్, సిఎస్డి, సిఎస్ఎం ఇవన్నీ వచ్చేసాయి, సైబర్ సెక్యూరిటీ, ఇవి యాక్చువల్ బ్రాంచెస్ డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు మీరు అటు సైడ్ వెళ్దాం అంటే, కోర్ సైడ్ వెళ్దాం, మేము సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తాం అంటే ఈసీ ట్రిపుల్ ప్రిఫర్ చేయండి. అంతేగాని సివిల్కి వెళ్తే మేము సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళలేమనేం కాదు, సివిల్కి వెళ్ళినా కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళచ్చు, బట్ ఆఫ్ క్యాంపస్ వెళ్ళాలి, కష్టపడాలి. రైట్, మీకు ఏం ఛాన్స్ లేదు, అదొకటే ఆప్షన్ ఉంది అంటే మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఐటీ అంటప్పటికీ ఐటీ సిమిలర్ టు సిఎస్సి, సో బోత్ ఆర్ సేమ్. నా ప్రిఫరెన్స్ ఆర్డర్ అంటారా, సిఎస్సి తర్వాత స్పెషలైజేషన్ తర్వాత ఐటీ, దాని తర్వాత ఈసీ ట్రిపుల్ ఈ సివిల్ మెక్, ఇది నా ప్రిఫరెన్స్ ఆర్డర్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ బీన్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.